బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఓరట లభించింది. సెట్ జారీ చేసిన 41A CRC నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. ఇక దీంతో డిసెంబర్ 5 వరకు స్టే విధిస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇవ్వడంతో సిట్ నోటీసులను సవాల్ చేస్తూ బిఎల్ సంతోష్ హైకోర్టును ఆశ్రయిస్తూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం సిట్ నోటీసులపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బిఎల్ సంతోష్ కు హైకోర్టులో ఓరట లభించింది. సెట్ జారీ చేసిన 41A CRVC నోటీసులపై న్యాయస్థానం స్టే విధించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి చెప్పండి, అయితే హైకోర్టులో బిఎల్ సంతోష్ కు ఓరట లభించినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? బిఎల్ సంతోష్ కు బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి సంతోష్ కు కొంచెం ఊరట లభించింది. కొంతకాలంగా సంతోష్ను ప్రశ్నించాలని సిట్ చాలా కోణాల్లో ఆలోచన చేసింది. తర్వాత 41 CRPC కింద 41A CRPC కింద నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ వాళ్ళు అంటే విచారణలో హైకోర్టులో దీని మీద స్టే తీసుకోవడానికి వీళ్ళు ఈ రోజు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ లో క్వాలిఫికేషన్ వేసినప్పుడు పిటిషన్ విచారణ సందర్భంగా ఈ ప్రత్యర్థి అంటే సంతోష్ తరఫున న్యాయవాదులు అడిగినటువంటి ప్రశ్నలకు సిట్ సరైన సమాధానం చెప్పలేకపోయాడు. సంతోష్ కు నోటీసులు ఇచ్చినప్పుడు ఏ అంశం మీద విచారణ చేస్తారు, ఎందుకొరకు ఈయన విచారించాల్సి వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా ఆ నోటీస్ లో పొందుపరచాల్సిన అవసరం ఉంది. అయితే వీడు సిట్ ఇచ్చినటువంటి నోటీస్ లో అలాంటిది ఏమి లేదు. ఈయనను సాక్షిగా పిలిచారా లేదు అంటే అనుమానితుడిగా పిలిచారా, ఇంకా లేకపోతే వేరే ప్రమేయం ఏమైనా ఉన్నది అనే విషయాలు పిలిచారా అనే దాంట్లో స్పష్టత ఇవ్వలేదు. దీని మీదనే అక్కడ వాదోపవాదాలు అంటే ఏజీకి, తర్వాత ప్రభుత్వ తరఫు న్యాయవాది ప్లస్ బిఎల్ సంతోష్ తరఫు న్యాయవాదులకు వాదోపవాదాలు చాలా ఘాటుగా జరిగాయి. దీని విషయంలో సిట్టు హైకోర్టు అడిగిన చాలా ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు. అంటే ప్రభుత్వం ఏ కావాలని సంతోష్ను వేధిస్తుంది, కావాలని ఆయన సంతోష్ను అంటే పూర్తి స్థాయి కార్యకర్తగా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ లో పూర్తి స్థాయి కార్యకర్తగా ఉన్నటువంటి బిఎల్ సంతోష్ ప్రస్తుతం బీజేపీ సంస్థాగత వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. ఆయన బీజేపీలో కీలక నేత కాబట్టి ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో కలిసి చేసిన కుట్ర ఈ కుట్రలో పోలీసులు పాత్రదారుగా మారాడు అనే కోణంలో అక్కడ బిఎల్ సంతోష్ తరఫున వాదించినటువంటి దిశయ ప్రకాష్ రెడ్డి వాదించారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏజీ ప్రభుత్వ న్యాయవాది కొట్టివేసినప్పటికీ హైకోర్టు ఏవైతే తమకున్న అనుమానాలు అనే విషయంలో వాళ్ళకు చెప్పలేకపోయారు. అంటే ఫామ్ హౌస్ లో కొనుగోలు చేసిన సందర్భంగా ఫస్ట్ పైలట్ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మమ్మల్ని కొనుగోలు చేస్తున్నారు అని చెప్పేసి ఆరోపణ చేశారు. దాని మీద సిట్ తీసుకున్నది. అయితే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన కంప్లైంట్ లో కూడా బిఎల్ సంతోష్ ఉన్నాడు, ప్రమేయం ఉన్నది అని చెప్పలేకపోయారు. ఆ తర్వాత ఏదైతే ఉందో బిఎల్ సంతోష్ ప్రమేయం అంటే నగదు తరలింపులు కానీ లేకపోతే నిందితులతో ఈయన ప్రత్యక్షంగా మాట్లాడిన విషయాలు కానీ లేదు అంటే ఈయన సాక్షిగా పిలిచారా, దేని ఏ కోణంలో పిలిచారు, విచారణకు రావడానికి అభ్యంతరం లేదు కానీ విచారణ ఏ కోణంలో పిలిచారు, నిందితుడిగా పిలిచారా సాక్షిగా పిలిచారా. నిందితుడిగా పిలిచినప్పుడు ఏ రకంగా మీరు నిందితులను గుర్తించారు, సాక్షి అంటే ఏ విషయంలో సాక్షిగా మీరు భావిస్తున్నారు అనే విషయంలో వీళ్ళు ఒకటి కొన్ని ప్రశ్నలు అడిగారు. దీని విషయంలో హైకోర్టులో ప్రభుత్వం సరైన సమాధానం చెప్పలేకపోయింది. దీంతో హైకోర్టు ఏం చేసిందంటే డిసెంబర్ 5వ తేదీన కేసు వాయిదా వేస్తూ అప్పటి వరకు బిఎల్ సంతోష్ మీద ఎలాంటి చర్యలు తీసుకోదు, నోటీసుల విషయంలో ఆయన మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అప్పటి వరకుగా బిఎల్ సంతోష్ విచారించేందుకు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి అని సమర్పించాలి అని కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని సిట్ను ఆదేశించింది. అయితే డిసెంబర్ 5న జరిగే విచారణలో ఈ విషయంలో చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. వినగా రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.